ప్రైవేట్ అంబులెన్సెస్ ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. ఇట్లాంటి నాకు నిన్న రాత్రి నుంచి కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. దానికి సంబంధించినటువంటి పొద్దునే ఇవాళ 8:30 నేపథ్యంలో డిటీసీ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మరియు ఆర్డిఓస్ మరియు డిఎస్పీస్ అందరికీ నిర్దేశాలు ఇవ్వటం జరిగింది. ప్రైవేట్ అంబులెన్సెస్ ఎక్కడెక్కడ ఇట్లాంటి ఉసూరియస్ రేట్స్ చార్జ్ చేయడం జరుగుతుందో వాళ్ళ మీద కేసు బుక్ చేయాలా. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్ని ఈ టైంలో ప్రాఫిట్ మోటివ్తో ఇబ్బంది పెట్టడానికి వీల్లేదు. ఎవరైనా మన జిల్లాలో ఇట్లాంటి చేస్తున్నారంటే వాళ్ళ మీద చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవటం జరుగుద్ది, చాలా ఎగ్జాంపులరీ యాక్షన్ తీసుకోవటం జరుగుద్ది. అందువల్ల అందరితో మనవి ఏంటంటే ఇది ఒక ప్రమాదమైన టైము, ఇది ఒక దిస్ ఈజ్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, పాండమిక్ సిచ్యువేషన్. కొంచెం మానవతతో కొంచెం మనం విత్ ఫీలింగ్ ఆఫ్ హ్యుమానిటీ అందరి కోసం పనిచేయాలా, అందరికీ హెల్ప్ చేయాలా. ఇది ప్రాఫిట్ మోటివ్ టైం కాదు. దయచేసి ఆ భావన కొంతమంది చాలా తక్కువ మంది చేస్తున్నారు కానీ అది పక్కన పెట్టేసి మనం సరిగా అందరి కోసం వసుదేవ కుటుంబం ఆ రీతితో పనిచేయగలిగితే ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ ఎవ్రీబడి ఫర్ ఫ్యూచర్.